Namaste viewers. Nenu Dr.S.G.V Sathya from Sathya Unani Healthcare, Hyderabad. Ee roju manamu bolli machchala meeda kontamandi patients regular ga evaraithe adugutu untaro variki answer ivvadaniki prayatnistamu ee episode lo. Aithe modati prashna entante, ma'am naaku 15 eluga vitiligo undi, ippudu naa vayasu 20 samvatsaralu, mari naaku tagutunda? Yes madam, 20 ఏళ్ళు అయినా తగ్గుతుంది. ఈవెన్ 30 40 ఏళ్ళ నుంచి వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళకి కూడా పూర్తిగా ఇవన్నీ కూడా తగ్గడం జరిగింది. అయితే దీంట్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే విటిలిగో కూడా తెల్ల మచ్చల్లో కూడాను ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని ఎలా అంటే మీకు మా వాళ్ళకి స్టార్టింగ్ రావడమే ఒళ్ళంతా పూర్తిగా వచ్చేస్తూ ఉంటుంది, ఫాస్ట్గా గ్రోయింగ్ ఉంటుంది. కొన్ని కొన్ని ఏంటంటే ఒక చిన్న మచ్చ వస్తుంది, 10-15 ఏళ్ళ తర్వాత అది పెరగడం మొదలెడుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే బాడీ అంతా పైనుంచి కింది వరకు తెల్లగా వాళ్ళు పూర్తిగా పాలిపోయినట్టుగా వాళ్ళు అసలు ఎక్కడ ఈవెన్ తెల్ల నల్ల వెంట్రుకలు కూడా ఉండవు వాళ్ళకి. అలా ఎవరైతే ఉంటాయో వాళ్ళకి మాత్రం జరిగే ఒక చిన్న నష్టం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు వాళ్ళని ప్రిక్ చేస్తే కనుక బ్లడ్ కూడా రాకుండా ఫైట్గా వాళ్ళకి లిక్విడ్ రావడం మొదలెడుతుంటుంది అన్నమాట. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రీట్మెంట్ జరగడం అన్నది ఇంపాసిబుల్, కానీ మిగతా వాళ్ళందరికీ కూడాను మన దగ్గర సత్య యునానీ హెల్త్ కేర్లో ఎంతో రిజల్ట్ వచ్చింది వాళ్ళకి. సో ఖచ్చితంగా మెడిసిన్స్ తీసుకోవచ్చు, తీసుకొని తగ్గించుకోవచ్చు దాన్ని. మన నెక్స్ట్ ఇది చూస్తే కనుక విటిలిగోకు మంచి ఆయింట్మెంట్ సజెస్ట్ చేయండి మేడం. విటిలిగోకి ఆయింట్మెంట్ సజెస్ట్ చేయడం అంటే అది ఎలా అంటే విటిలిగో అన్నది మేము అంతకు ముందు కూడా వీడియోస్ చేసాము ఎందుకు విటిలిగో వస్తుంది అన్నది. అంటే ఈ తెల్ల మచ్చలు ఏవైతే ఉన్నాయో వీటికి మెయిన్ కారణం ఏంటంటే లోపల లివర్ స్మాల్ ఇంటెస్టైన్స్లో డిస్ఫంక్షన్ రావడం వల్ల ఇది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ లివర్ స్మాల్ ఇంటెస్టైన్స్ వీటిలన్నిటి యొక్క బల్గం అని ఏదైతే మా దగ్గర ఒక హ్యూమర్ చెప్పబడిందో దాని యొక్క మెటబాలిజంలో డిఫరెన్సెస్ రావడం వల్ల కూడా వస్తూ ఉంటుంది. సో వీటిలన్నింటినీ ఇంటర్నల్గా కరెక్ట్ చేయకుండా పైకి ఊరికే పైపోతే ఏదో పూసినట్టయితే కనుక తగ్గుతుంది అనుకోవడం మాది ఉత్తి భ్రమ. కాబట్టి అలాంటి ఆయింట్మెంట్స్ ఏవి తగ్గవు. ఇంటర్నల్గా మెడిసిన్స్ తీసుకోవాలి, ఎక్స్టర్నల్గా కూడా మెడిసిన్స్ తీసుకోవాలి, అలా వాటిని తగ్గించడం జరుగుతుంది. కానీ ఏదో ఒక చిన్న ఆయింట్మెంట్ పెట్టినంత మాత్రం తగ్గిపోతుంది అనుకోవడం మాత్రం రాంగ్. అది ఒకవేళ అలా ఎవరైనా చెప్పినా కానీ దయచేసి నమ్మకండి. తర్వాత సంవత్సరాలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కానీ నో యూజ్ మేడం. సంవత్సరాలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము అని మాట్లాడుతున్నారు కానీ సంవత్సరాలుగా మీరు వాడుతున్నది ఇంగ్లీష్ మెడిసిన్స్ లేదంటే కనుక వేరే ఇతరత్ర మెడిసిన్స్, వేటిల్లో అయితే కనుక కన్ఫర్మ్గా యునానీ మెడిసిన్లో ఉన్నట్టుగా వాటికి కొన్ని స్టేజెస్, వాటికి కొన్ని మందులు అవన్నీ కూడాను మీకు మిగతా ఇతరత్ర మెడిసిన్స్లో దొరకడం చాలా కష్టం. యునానీ మెడిసిన్లో మీకు ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితమే ఈ మొత్తం ఇవి విటిలిగో గురించి ఒక నిర్దిష్టమైన గ్రంథాల్లో మాకు వాటి గురించి వర్ణన ఉంది. ఆ తర్వాత వాటిపైన అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని ఇంకా చెప్పాలి అంటే కనుక బొల్లి మచ్చల మీద యునానీ మెడిసిన్కి ఎంత ప్రాముఖ్యత, ఎంత పట్టు ఉంది అని అంటే కనుక కేవలం బొల్లి గురించి సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని పెద్ద పెద్ద రీసెర్చ్ సెంటర్సే ఉన్నాయి. కొన్ని కోట్లు వెచ్చించి పెట్టిన సెంటర్స్ కూడా ఉన్నాయి. సో ఆ వాటిలో కూడాను మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. లేదా ప్రైవేట్గా మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కనుక సత్య యునానీ హెల్త్ కేర్ కానీ ఎనీ యునానీ డాక్టర్ని కానీ మీరు కలవచ్చు. తర్వాత వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సో మచ్. యునానీలో లైకెన్ ప్లానస్, విటిలిగోతో పాటు లైకెన్ ప్లానస్ కూడా ఉంది. స్కిన్ డిసీజెస్కి క్యూర్ ఉందా? ఎస్, యునానీ మెడిసిన్లో విటిలిగోతో పాటు ఎవరికైతే లైకెన్ ప్లానస్ వస్తుందో వాళ్ళకు కూడా చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి యునానీ మెడిసిన్లో. అండ్ ఎంతోమంది సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసినవి కూడా ఉన్నాయి. మేము కొన్ని వీడియోస్ ఈవెన్ విటిలో కూడా పెట్టాము యూట్యూబ్లో కూడాను, అంటే ఎవరికైతే తగ్గిపోయిందో వాళ్ళకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ అనేవి కూడాను. అండ్ ఇంకా కూడా పెట్టచ్చు, కాకపోతే ఏంటంటే రిపోర్ట్స్ చూపించడం వేరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ అన్నది. బట్ ఒక వ్యక్తిని మేము డైరెక్ట్గా చూపించాలి అంటే కనుక కొన్ని ఎథిక్స్ పరంగా, మెడికల్ ఎథిక్స్ పరంగా మాకు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఎవరైతే స్వతహాగా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి మాకు మేము మా పైన వీడియో తీసుకోండి, మీరు మిగతా వాళ్ళకి తెలియాలి యునానీ మెడిసిన్, వాళ్ళు కూడా బాగుపడాలి అని ఎవరైతే ముందుకొస్తారో పెద్ద హృదయంతో వాళ్ళకి మాత్రమే మేము చేయగలుగుతుంటాం, కానీ వేరే వాళ్ళకి చేసే అవకాశం ఉండదు. సో బట్ ఎనీవే 1 or 2 వీడియోస్ అయితే ఉన్నాయి, మీరు ఖచ్చితంగా చూడొచ్చు వాటిని. అండ్ రిపోర్ట్స్ అంటారా, రిపోర్ట్స్ అన్నవి చాలా విరివిగా పెట్టాం మేము, అవి కూడా ఎన్నో వీడియోస్ ఉన్నాయి చూడొచ్చు మీరు. తర్వాత విటిలిగో హెరిడిటరీనా,
అఫ్ కోర్స్ హెరిటిటరీ కూడా ఉంటుంది, బట్ మీరు అనుకుంటున్నట్టుగా వందకు 100% హెరిటిటరీ కాదు. అది ఓన్లీ రీసెర్చ్ బేస్డ్లో తెలిసిన ఒక ఇది ఏంటంటే 10% వరకు ఉంటుంది అన్నది రీసెర్చ్లో తెలిసింది. అది ఇంకా ఎంతవరకు అది ఇది అన్నది కాన్ఫిడెంట్గా మనకి అక్యురేట్ ఇదేమీ లేదు. అయితే విటిలిగో హెరిడిటరీ అంటే మచ్చ హెరిడిటరీగా రాదు. ఈ లివర్ వీక్నెస్ ఏదైతే ఉందో, స్మాల్ ఇంటెస్టైన్స్లో వీక్నెస్ ఏదైతే ఉందో, బల్గమ్ యొక్క మెటబాలిజంలో డీరేంజ్మెంట్ ఏదైతే ఉందో అది వారసత్వంగా రావచ్చు. అలా వారసత్వంగా వచ్చిన దాన్ని మీరు డైట్ అండ్ లైఫ్ స్టైల్ ద్వారా మీ వారసత్వాన్ని కూడా మీరు బ్రేక్ చేసి వాటిని స్ట్రెంగ్త్ చేసుకోవచ్చు. అంటే తన అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి కొంతమంది సీసాలు తాగుతూ ఉంటారు, నాకేం కావట్లేదు, మా తాతగారికి ఏం కాలేదు, మా ఫాదర్కి ఏం కాలేదు అని మాట్లాడుతుంటారు. కొంతమంది జస్ట్ అకేషనల్గా వాళ్ళు ఒక పెగ్ తీసుకున్నా సరే వాళ్ళ లివర్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళది లివరే, వీళ్ళది లివరే, వాళ్ళది అదే ఆల్కహాల్, వీళ్ళది అదే ఆల్కహాల్, కానీ వాళ్ళకి మరి అంత తొందరగా డ్యామేజ్ అవుతుంది, ఇంకొక వారికి అంత ఎక్కువగా డ్యామేజ్ కావట్లేదు కంపారిటివ్లీ వాళ్ళతో చూసుకుంటే కనుక. ఎందుకు ఇలా అంటే కనుక, వారి యొక్క లివర్, వారి యొక్క టెంపర్మెంట్, వారి యొక్క హెరిడిటరీ జీన్స్ ఇవన్నీ కూడాను దానిపైన వర్తిస్తాయన్నమాట. అందుకని ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. అది మీ బ్రదర్ అయినా సరే, మీ మదర్ అయినా సరే, మీ ఫాదర్ అయినా సరే, డోంట్ కంపేర్. మీ బాడీ మీది, మీ జీన్స్ మీవి, మీ యొక్క టెంపర్మెంట్ వేరుంటుంది. ఈవెన్ ట్విన్స్ అయినా సరే, ఒకే తల్లి గడిపిన ఒకే టైంకి ఇద్దరు పుట్టినా సరే, వాళ్ళకు కూడా టెంపర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎవరి టెంపర్మెంట్స్ సేమ్ ఉండవు ఇప్పుడు ప్రపంచం మీద, ఎవరిది వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో అందుకని మేమేంటంటే, విటిలిగో హెరిడిటరీ అయినా కానీ వాళ్ళకి తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రైస్ చాలా ఎక్కువగా అందరూ దీన్ని అడుగుతుంటారు, వాట్ ఈస్ ద ప్రైస్ అని. యునాని మెడిసిన్లో ఎప్పుడు కూడాను పర్టికులర్ ఇదే మెడిసిన్, అంటే ఇంగ్లీష్ మెడిసిన్లో ఎలా అయితే ఒక ట్యాబ్లెట్ ఉంది అంటే కనుక, భూప్రపంచం మీద ఏ మనిషికైనా, ఏ వాళ్ళకి ఏజ్ అయినా, ఏ ఐ మీన్ ఇండియాలో ఉన్నా, యుఎస్లో ఉన్నా, యూకేలో ఉన్నా, ఒకటే ట్యాబ్లెట్ ఉంటుంది, ఒకటే వాళ్ళకి ఏమంటారు డోసేజ్ ఉంటుంది, అంతా అలా నడుస్తూ ఉంటుంది. బట్ యునాని మెడిసిన్లో అలా ఉండదు. యునాని మెడిసిన్లో ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి వాళ్ళ వాళ్ళ టెంపర్మెంట్ని బట్టి, వారి వారి యొక్క డిసీజ్ కో మార్బిడిటీస్ని బట్టి, వాళ్ళకు ఉండే సమస్యలను బట్టి, సిమ్టమ్స్ని బట్టి, వాళ్ళ కేస్ హిస్టరీని బట్టి కూడాను మారిపోతూ ఉంటుంది. అందుకని ఎవరికి నిర్దిష్టంగా ఇదే దీనికి మెడిసిన్ అన్నట్టుగా ఉండదు. సో దాన్ని బట్టి మీరు డాక్టర్స్ని ఎప్పుడైతే కలుస్తారో అప్పుడే మీకు అది అర్థమవుతుంది. విటిలిగో ట్రీట్మెంట్ కాస్ట్లీయా? కాస్ట్లీయా అంటే కనుక, అసలు ఒక పక్క అడవులు తగ్గిపోతున్నాయి, ఇంకో పక్క మూలికలు తగ్గిపోతున్నాయి, ఇంకో పక్క డాక్టర్స్ తగ్గిపోతున్నారు. అసలు యునాని మెడిసిన్ అంటేనే విపరీతమైన మ్యాన్ పవర్తో కూడుకున్న ఒక ట్రీట్మెంట్ ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక డాక్టర్ జస్ట్ సింపుల్గా యునాని మెడిసిన్ చేయడానికి ఇంగ్లీష్ డాక్టర్ లాగా ఎవరో ఒక మెడికల్ హాల్లో వాళ్ళు పెట్టిన దానిలో సీట్లో వెళ్ళి కూర్చొని చేయడానికి సాధ్యం కాదలా. యునాని మెడిసిన్లో ఒక డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలి అంటే కనుక మాకంటూ ఒక హోమ్ ఫార్మసీ కావాలి, దాంట్లో మెడిసిన్స్ ప్రిపరేషన్ ఉండాలి, మళ్ళీ ఆ తర్వాత థెరపిస్టులు ఉంటారు, మళ్ళీ ఆ తర్వాత ఒక టీమ్ అంతా కలిసి వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అఫ్ కోర్స్ ఇంగ్లీష్ మెడిసిన్లో లాగా మీకు గుండెకో డాక్టరు, లివర్కో డాక్టరు, బ్రెయిన్కో డాక్టరు, హార్ట్కో డాక్టర్ ఉన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్గా ఉండరు. ఒకే డాక్టరు మొత్తం అన్నీ చూడాలి కాబట్టి కేస్ హిస్టరీ తీసుకోవడం కూడా చాలా టైం కన్సూమింగ్ అనమాట. ఇంగ్లీష్ మెడిసిన్లో ఎలా అంటే, ఒక పేషెంట్ వచ్చారు అంటే కనుక విదిన్ 2 to 5 minutes వాళ్ళు మాట్లాడే లోపలే వాళ్ళ చేతిలో వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. బట్ యునాని మెడిసిన్లో అలా కాదు. యునాని మెడిసిన్లో ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చారంటే మినిమం 15 minutes నుంచి కమ్ సమ్ టైమ్స్ 1 hour కూడా టైం కూడా పట్టే అవకాశాలు ఉంటుంటాయి అనమాట. అండ్ ఆన్లైన్ కన్సల్టేషన్లు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువ ఇంకా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. కొంతమందికి మాకు అదే మేము తీసుకునే ఈ ప్రొసీజర్స్ ఇవన్నీ ఇంగ్లీష్ మెడిసిన్ అలవాటు పడ్డ వాళ్ళకి మాదొక చాదస్థంలా కూడా కనిపిస్తూ ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే, యునాని మెడిసిన్ అంటేనే ఇట్స్ ఎ కంప్లీట్ స్టడీ. అంటే ఒక పేషెంట్ వచ్చి మా ముందర కూర్చున్నారు అంటే కనుక మాకు ఒక ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అయింది అనమాట. అంటే ఎలా అంటే, 85 ఏళ్ళ వరకు వాళ్ళు ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవడమే మా మెయిన్ టార్గెట్, మా మెయిన్ మోటో. సో ఈ లక్ష్యంతో ఒక యునాని డాక్టర్ పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ పేషెంట్కి మా దగ్గర టైం ఇవ్వాల్సిందే వాళ్ళు. అలా టైం ఇచ్చినట్టయితే కనుక మేము ఇంకా చక్కగా వాళ్ళకి ట్రీట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్.